ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పన్నెండు పిఎర్సీ వచ్చేలోగా ఐఆర్ ముప్పై శాతం ప్రకటనపై సంచలనం ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సైమన్ యాక్టివేట్ చేసుకోండి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనో మనోహర్ కుమార్ స్పష్టం చేశారు ఈ మేరకు ఆదివారం విజయవాడలో యూటీఎఫ్ హాల్లో సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించింది ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పాత పెన్షన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాయన్నారు సంఘం రూపొందించినటువంటి ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్లెట్ను ఆవిష్కరించారు మనోహర్ కుమార్ మాట్లాడుతూ ఓపీఎస్ పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైకపా అధికారంలోకి వచ్చిన తర్వాత జేపీఎస్ పేరుతో ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు యూడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ పన్నెండో పిఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు ఆనవాయితీ ప్రకారంగా ముప్పై శాతం మధ్యంతర్భతి ఇవ్వాలని డిమాండ్ చేశారు గత పిఆర్సీలో జరిగిన నష్టాన్ని పోడ్చాలని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు హెచ్చరించారు జిల్లా సహాధ్యక్షుడు ఎం కృష్ణయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా ఇచ్చే వైద్య చికిత్స ఖర్చును ఇరవై లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు సో ఈ కార్యక్రమంలో తదితరులైతే అయితే పాల్గొన్నారు సో ఖచ్చితంగా పిఆర్సీ వచ్చేలోగా ముప్పై శాతం అయ్యారు అయితే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్లు చేస్తున్నాయండి సో ప్రభుత్వం కూడా పిఆర్సీ ఐఆర్ అడిగితే ఐఆర్ అడిగితే పీఆర్సీ తొందరలోనే ఇస్తాం ఈలోగా అయ్యారైతే ఖచ్చితంగా పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం సమాధానం చెప్పింది సో చూద్దామండి మనకి ఎలక్షన్స్ కోర్టుకి ఇంకా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈలోగా చేస్తే ఈలోగానే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్